అలాగే శల్యపర్వంలో మూడవసారి ఎక్కడ కనపడతాడు అంటే, నాకు వ్యాస దర్శనమైంది, నేను వెళ్ళి అక్కడ చూసి వచ్చాను కాబట్టి నేను వచ్చేశానని మీరు బెంగపెట్టుకోకండి. అక్కడ వ్యాసుడు ఉన్నాడు కాబట్టి నేను లేకపోయినా కూడా ధృతరాష్ట్రుడికి గాంధారికి నచ్చ చెప్పి మీ మీద కోప్పడకుండా కార్యాన్ని చక్క పెడతాడని చెప్పి పాండవులకు వెళ్ళి కృష్ణుడు చెప్పడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గర ఉండడం వల్ల వచ్చింది. అందుకని మూడవ మాట కనపడకపోయినా పాండవులకు మనసు చిక్కబడింది, ధైర్యంగా నిలబడ్డారు అంటే, కృష్ణుడు ధైర్యంగా వచ్చేశాడు అంటే వ్యాసుడు అక్కడ ఉండబట్టి ఇంత గొప్పగా ఊరటనిచ్చి మనకి శల్యపర్వంలో మూడవ మాట ప్రవక్షంగా కనపడతాడు. ఇలా శల్యపర్వంలో మూడు మాటలు కనపడి ధర్మాత్ములైనటువంటి పాండవులకు రక్ష కల్పించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆపదని సృష్టించే ప్రయత్నం జరుగుతుందో అప్పుడప్పుడు వాళ్ళు వ్యాసుని యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఒకసారి వ్యాసుని యొక్క ఆగ్రహానికి గురయ్యారనుకోండి, ఇక సమస్తమైనటువంటి కష్టములు ఆవహిస్తాయి. అందుకే వ్యాస భగవానుడు ధర్మాత్ములైన పాండవుల్ని రక్షించడానికి ఎప్పుడెప్పుడు పరిస్థితి ఏర్పడితే అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటూ ఉంటాడు. అందుకే వ్యాసుడు చిరంజీవి. వ్యాస స్మరణము, వ్యాసునికి నమస్కారము మనందరికీ అభ్యున్నతి హేతువులు, ధర్మమునందు ఊంచుకోవడానికి కారణము. సౌప్తిక పర్వంలో ఆయన కనపడినటువంటి ఘట్టం అంత తేలికైనటువంటి ఘట్టం కాదు. చాలా క్లిష్టమైన సన్నివేశంలో వస్తాడు. అది భారతంలోనే పైశాచికత్వానికి పరాకాష్ఠ. అటువంటి సన్నివేశంలో వ్యాసుడు వస్తాడు. అది ఏ సన్నివేశం, ఏం జరిగింది, వ్యాసుడు దాన్ని ఎలా కాపాడాడు, లేకపోతే ఎంత ప్రమాదం జరిగుండేది. భారతంలో ఒక విశేషం ఉంది, సాధారణంగా కృష్ణుడు కార్యాన్ని చక్కబెడుతుంటే వ్యాసుడు అక్కడ ఉండడు. ఇంకా కృష్ణుడు ఉన్నాడు కనుక, కృష్ణుడు ఉండగా వ్యాసుడు రావలసి వచ్చింది. వ్యాసుడు కాదు, నారదుడు కూడా రావలసి వచ్చింది. కృష్ణుడు వ్యాసుడు నారదుడు కూడా వస్తే తప్ప ఆ సందర్భంలో పరిస్థితిని చక్కబెట్టడం కుదరదు. అంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది.